లేదు. మీరు ఎప్పుడైనా నీలకుంఠలమ్మని చూడాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, అమ్మవారిని అలా చూస్తే విశేష ఫలితం. అమ్మవారిని మీరు అలా చూడాలి అంటే ఒకే ఒక్క చోట సాక్ష్యం అవుతుంది. కామాక్షి ఏకాంబరేశ్వరుడి దేవస్థానంలో మీరు చుట్టు తిరిగి వచ్చినప్పుడు ఏకాంబరేశ్వరుడు అంటే ఆ మామిడి చెట్టు కింద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపం ఉంటుంది. పరమశివుడు ఇలా కూర్చుంటే పార్వతీదేవి ఆయన వంట తిరిగి కూర్చుంది, ఆయన వంట తిరిగి కూర్చుని ఒళ్ళో సుబ్రహ్మణ్యం పెట్టుకుని ఉంటుంది, కింద వ్యాఘ్రపాదులు పతంజలి చూస్తూ ఉంటారు. నా చెల్లెలు మళ్ళీ పరమశివుణ్ణి చేరుకుంది, మా బావగారిని చేరుకుందని సంతోషంగా శ్రీ మహావిష్ణువు ఆలయ ప్రాకారం నుంచి చూస్తుంటారు ఏకాంబరేశ్వరుడి గుళ్ళో. అది దాటి ముందుకొచ్చిన తర్వాత దేవాలయం ఉంటుంది. అక్కడ అమ్మవారు జడ వేసుకుని ఇలా బయటికి పెట్టుకుని ఆ జడ కింద పెడతారే ఆ కుప్పిదంటారేమో వాటిని, ఆ వాటితో జటకంటారంటారో వాటిని పెట్టుకుని ఉంటుంది అమ్మవారు. అక్కడ కనపడుతుంది ఆవిడ దీర్ఘమైన కేశపాశం, లేదా ఒక్కొక్కసారి పప్పు వేసి ఉంచుతారు. అక్కడ చూడచ్చు నీలకుంతలాంబ, సుగంధ కుంతలాంబ, ఇవన్నీ అమ్మవారికి పేర్లు. ఎందుకు వచ్చాయో తెలుసా? అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అంబోధర శ్యామల కుంతలాయై అంటే కుంతలములు అంటే వెంట్రుకలు, అలకలన్న వెంట్రుకలు. అంబోధర శ్యామల నల్ల కనుమల కండం ఎలా ఉంటుందో అమ్మవారి జుట్టు అలా ఉంటుంది. నల్ల కనుమలు ఒక కనుమ పువ్వు తీసి చూడటం కాదు, నిన్న అమ్మవారి కన్నుల గురించి చెప్పేటప్పుడు విశాల నీలోత్పలలోచనాయి అన్నారే, అప్పుడు ఒక కనుమ గురించి నేను మీతో మాట్లాడాను. అలా ఒక కనుమ కాదు. మీకు నేను తేలిక ఉదాహరణ చెప్పాలి అంటే గుర్రపు బెట్ట మొక్క అని కనపడుతుంటుంది మనకి కాలవల్లో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువది. ఆ కాలాల నిండా గుర్రపు డెక్క మొక్క పెరిగిపోయింది అనుకోండి, కింద నీళ్లు కనపడవు, పైన గుర్రపు డెక్క మొక్క ఒకటే కనపడుతుంది, అంతలా వ్యాపిస్తుంది. అలా మీరు ఒక సరోవరాన్ని ఊహించండి, ఆ సరోవరం నిండా నల్లకలవలు ఉన్నాయనుకోండి, నీరు కనపట్టలేదు, సరోవరం నిండా నల్లకలవలే. మీరు ఒడ్డును నిలబడి చూశారనుకోండి, ఒడ్డును నిలబడి చూస్తే ఒక ప్రయోజనం ఉంటుంది. అప్పయ దీక్షితుల వారు దాన్ని నిర్ధారించారు. నల్ల కలువలు కానీ తెల్ల కలువలు కానీ ఎర్ర కలువలు కానీ ఉన్నటువంటి బాగా నిండి ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడితే ఉత్తర క్షణంలో మనసు నిలబడిపోయి ధ్యానంలో పడిపోతుంది. అక్కడ కూర్చుని మీరు చూస్తూ ధ్యానం చేసినా వెంటనే మనసు నిలబడుతుంది, అది కదలదు, దానికి ఆ తండమలక శక్తి ఉంటుంది. అందుకే ధ్యానము తొందరగా ఫలించడానికి కారకమైన దానిలో ఒకటిగా కలువల తండాన్ని చెప్తారు. రెండవది తనకి తానుగా వీణ వాయించగలిగిన శక్తి ఉన్నవాడికి మనసు నిలబడిపోతుంది, బ్రహ్మము అనుభవించగలుగుతుంది, అద్వైతానుభూతి వేపుకు అడుగులు వెయ్యగలడు అని అప్పయ దీక్షితులు వారు దాన్ని మనకి నిర్ధారించి ఉన్నారు. దాన్ని నడిచే దేవుడిని పేర్కాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు కూడా అంగీకరించారు యథార్థమేదని చెప్పారు. అమ్మవారి జుట్టు ఎలా ఉంటుందంటే నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ ఉండడంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. ఆయన ఏదైనా శ్లోకం మొదలు పెడితే ముందు ఈ శ్లోకంలో ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి చివరం మధ్యమో ఎక్కడో దాని ప్రయోజనం చెప్తారు. అసలు ప్రయోజనంతో మొదలుపెట్టిన శ్లోకాల్లో ఒకటి ఆయన అన్నారు, ధృనోపుద్ధం తన్న తొలిత దళితి ఇందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తమసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమదన వాటీవిటపినా. మన్యే అంటే అమ్మా నేను ఊహించుతున్నాను. ఏమిటి ఊహించుతున్నారు అంటే శంకరులు అన్నారు శ్లోక ప్రారంభమే ధృనోపుద్ధ్వాంతం అది మా అజ్ఞానపు చీకట్లను చీల్చివేయుగాక అంటూ మొదలుపెట్టారు. ఏది అమ్మవారి కబరిబంధం, అది ఎవరు చూశారో ఎవరు ధ్యానము చేసినప్పుడు కనపడిందో వారి అజ్ఞానము నశించిపోతారు. ధృనోపుద్ధ్వాంతం నస్తులిత దళితి ఇందీవరమణం నల్ల కనుమల తండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ చుట్టూ. అది అంబోధర శ్యామల కుంతలాయై అన్న నాటక అర్థం.
ఇది ఎలా ఉంటుందంటే జుట్టు ఘన స్నిగ్ధ శ్లక్షణం చిగుర నికురంబం తవ శివే శివే అని పిలిచారు శంకరాచార్యులు ఆ శ్లోకంలో. శివే అంటే మంగళప్రదులారా, శుభమును ఇయ్యగలిగిన దాన అంటే ఆవిడ కదలీబంధ దర్శనమే సౌభాగ్యాన్ని నిలబెట్టేస్తుంది, అంత గొప్పది. కాబట్టి ఓ శివే అమ్మ తల్లి పార్వతి, నీ యొక్క కదలీబంధం ఉంది అది ఘన. ఘన అంటే ఏదో పవంతగా గుర్తంతా కలిపి కొప్పేస్తే ఏదో పెద్ద చిరికాయంత వచ్చేంత తక్కువ జుట్టు కాదు, ఘన చాలా పెద్ద జుట్టు. స్నిగ్ధ స్నిగ్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే బాగా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి కులు స్నిగ్ధ అంటారు. దానికి ఎగ్జాక్ట్ గా నేను ఇంగ్లీష్ మాట చెప్పవలసి ఉంటే స్టికీ అంటారు. స్టికీ అంటే చూడండి అంటుకుని ఉండుట, బాగా దగ్గర దగ్గరగా ఉంటే దాన్ని స్నిగ్ధ స్నిగ్ధ లోంచే స్నేహ, కలిసి ఉంటే కదా స్నేహం, కలిసి ఉండడాన్ని స్నేహం అంటారు. స్నిగ్ధ అంటే బాగా దగ్గర 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 దగ్గరగా ఉన్నటువంటి కుళ్ళు, ఏదో ఇచ్చుకుపోయి లోపల తల కనబడుతుండగా ఉండేటటువంటి పలచటి జుట్టు కాదు, అంత ఒత్తుగా ఉన్న జుట్టు, అంత ఒత్తుగా ఉన్న జుట్టుని చిక్కులతో ఉన్న జుట్టు కాదు, రేగిపోయినట్లు ఉండే జుట్టు జుట్టు కాదు. ఘన స్నిగ్ధ సలక్షణం అంటే ఎక్కడా చిన్న చిక్కు తిట్టి లేకుండా అందముగా సంస్కరింపబడి కొట్టు వేయబడినటువంటి జుట్టు. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురలి కురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో. ఆయన అంటున్నారు వెంట్రుకలకు ఒక సువాసన ఉంది, అమ్మవారి యొక్క కదలీబంధాలకు సువాసన ఉంటుంది. ధ్యానంలో అమ్మవారి కదలీబంధం కనబడడం అంటే అర్థం ఏంటో తెలుసా, సువాసన కూడా ముక్కుకి తగలాలి. అక్కడ లేని సువాసన ముక్కుకి తగలాలి, తగిలితే వాడికి ధ్యానంలో దర్శనం అయింది కదలీబంధం అని గుర్తు. ఎందుచేత అంటే సృష్టి జరిగినప్పుడు ప్రాణులు నాలుగు రకాలుగా పుడతాయి, జరాయుజములు అంటజములు శ్వేతజములు ఉద్భుజములు అంటారు. జరాయుజములు అంటే మాది చేత పుడతాయి, మనందరం పుట్టినట్టు. అంటజములు అంటే గుడ్డులోంచి వస్తాయి, కోడి గుడ్డు పెట్టి కోడి పిల్లలు వచ్చినట్టు. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకి వస్తాయి, చెట్లు మొదలైనవి. శ్వేతజములు ఉనక ఉంటాయి, శ్వేతజములు అంటే చెమటలోంచి పుడతాయి. అంటే దుర్గంధ భూమిష్టంగా చెమట నిలబడిపోతే అందులోంచి పుట్టేటటువంటి అత్యంత హేయమైన క్రిములలో ఒకటి పేను. ఆ పేను ఎక్కడ పుడుతుందంటే తలలోనే పుడుతుంది. అది ఎవరి దగ్గర నుంచో వచ్చి కొత్తగా ఇక్కడ సాధనం పెట్టదు. తల శుభ్రంగా ఉంచుకోకపోతే, ప్రత్యేకించి జుత్తుని శుభ్రంగా ఉంచుకోని వాళ్ళకి చెమట నిలబడిపోతే తల మీద ఆ చెమటలోంచి పుడుతుంది పేను. కాబట్టి వెంట్రుకలకు ఒక లక్షణం ఉంటుంది, అది దుర్వాసనని వెదజల్లుతాయి. ఆ వెంట్రుక కానీ ఎప్పుడు చెమటతోటి నూనె జిడ్డుతోటి కలిసి ఉండడం వల్ల అది అసహ్యకరమైన వాసన వస్తుంది వెంట్రుక. అటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి లోకంలో ఉన్న వాళ్ళందరి వెంట్రుకలు దుర్వాసనలు వెదజల్లుతాయి. ఒక్క అమ్మవారి వెంట్రుకలు మాత్రం తమంత తాము సహజముపలబ్ధం సుమనసో. శంకరాచార్యుల వారు ఎంత జాగ్రత్త తీసుకున్నారో చూడండి. సహజ అంటే రోజు పువ్వులు పెట్టుకుంది కదండి, మందార పువ్వులు అవి మరి, అందుకని ఆ వాసన పట్టుకుందండి ఆవిడ జుత్తుకి, అందుకని వాసన వస్తోంది తప్ప అది వెంట్రుకల యొక్క సహజమైన వాసన కాదంటారేమో. కాదు, సహజముపలబ్ధం సుమనసో అమ్మా, అది నీ వెంట్రుకలకి సహజంగా ఉంటుంది ఆ సువాసన. ఇది చూసిక సుమనసో వసంతస్మిన్ మన్యేవమధనవాటీ విటపినాం. ఇంద్రుని యొక్క స్వర్గలోకం దేవలోకంలో ఉండేటటువంటి దేవవృక్షములు మందారమో పారిజాతమో హరిచందనమో సంతానమో పద్మవృక్షమో మొదలైన ఐదు చెట్లకు పూజిన పువ్వులు కూడా మనసులో అనుకుంటాయిట. అందరూ మమ్మల్ని పెట్టుకోవాలనుకుంటారు, మా సువాసన చూడాలనుకుంటారు, మాకు ఓ కోరిక ఉంది. ఎప్పుడైనా మా పువ్వుల్లో ఒక పువ్వు పార్వతీదేవి పెట్టుకుంటే బాగుండు అనుకుంటాయి. ఎందుకు? ఆవిడ జుట్టు సువాసన మనం చూడాలని అవి అనుకుంటాయి. అమ్మా అంత గొప్ప కేశపాశవమ్మా నీది అన్నారు శంకరాచార్య. దాన్నే ఇక్కడికి తీసుకొచ్చి అంబోధర శ్యామల కుంతలాయి దాన్ని
ముందుకు తీసుకెళ్లి చూపించినప్పుడు మందారమాలా కలితాలకాయి అని రెండు సార్లు మళ్ళీ ఆ మొట్టమొదటి ధమిల్లకాయించ అన్న తర్వాత రెండు మాటలు ప్రస్తావించారు, ఐదు ఆరు శ్లోకములయ్యండి. అయితే ఇలా ఉంటుందా అండి అంటే, దాన్ని ఎందుకంత వర్ణన చేయవలసిన అవసరం వచ్చిందంటే, నేను మీతో మనవి చేశాను, ఒక్క కబరీబంధము ఎవ్వరికీ కనపడదు. కనపడని కబరీబంధము ఏదుందో అది కనపడిందా, వాడి జన్మ సాఫల్యం. అది కనపడాలి అంటే ఎవరు అంతకముందు దర్శనం చేశారో వారే దాన్ని వర్ణించాలి, వర్ణించి లోకానికి ఉపకారం చెయ్యాలి. అప్పుడు మనసు పట్టుకోగలుగుతుంది, ఆలంబనం దొరుకుతుంది. అందుకని అయ్యో నేను లోకానికి ఉపకారం చెయ్యాలి, అన్యోన్య దాంపత్యము అన్న మాటకు అర్థం కేవలం భోగాలు అనుభవిస్తూ చచ్చిపోమ్మనే. సంసారమునందు చిట్ట చివర పొందవలసిన సుఖం ఏది అంటే వైరాగ్య సుఖమును పొందాలి. భర్తని భార్య ఎందుకు అనుగమించాలంటే, చిట్ట చివరికి ఇద్దరు ఏ సుఖాన్ని పొందాలి అంటే వైరాగ్య సుఖం పొందాలి. అన్ని సుఖములకు ఆలనాలు ఎవరంటే భార్యే. నేను ఇంకంతకన్నా విడమర్చి చెప్పక్కర్లేదు. ఓ అమ్మ తర్వాత అమ్మలా అన్నం పెట్టినా, సంతానం కలిగినా, ఏదైనా సంతోషం అనుభవించినా, మాట్లాడినా, శాంతి పొందినా భార్య దగ్గరే. శాంతి స్థానము, భోగస్థానము, సుఖస్థానము భార్యకి భర్త, భర్తకి భార్య. అలా సుఖాలు భోగాలు అని అనుభవిస్తూ కూర్చుంటే ఇంకెందుకు అది కుమారుని దాంపత్యం కాదు. ఎక్కడో అక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, ఈ సుఖములు సుఖములా, ఈ సుఖములు సుఖములైతే ఇవి దుఃఖముగా ఎందుకు కనిపిస్తున్నాయి? బొబ్బట్టు తిన్నాం సుఖమైతే, ఐదు బొబ్బట్లు తిన్నాక అబ్బా వద్దని ఎందుకు కనిపిస్తోంది? కాబట్టి ఇది కాదు సుఖము, ఆనందమని ఇంకొకటి ఉంది పరమేశ్వరుడు, దాన్ని పొందాలి మనం అనేటటువంటి భావన ఒకటి కలగాలి. అదిగో అది వైరాగ్య సుఖము అంటారు. వైరాగ్య సుఖము అన్న మాటకు అర్థం ఏంటంటే, మీకు అనుకూలమైంది జరిగితే సుఖంగా అనిపిస్తుంది, మనసుకి అనుకూలముగా లేని జరిగితే దుఃఖము అనిపిస్తుంది. సుఖము కలిగినా దుఃఖము కలిగినా ఒకలాగే అనిపిస్తే వైరాగ్య సుఖం అంటే. దానికి సరి అయిన ఉదాహరణ గాలి. గాలి చూడండి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, అక్కడ మల్లె పందిరి ఉంది, మల్లెపూలు ఉన్నాయి, గాలి మల్లెపూల మీదకి వెళ్ళింది. అటు కూర్చున్న వ్యక్తి అన్నాడు, అబ్బా ఎంత మంచి గాలో, ఎంత సువాసనో అన్నాడు. మల్లెపూలకి తగిలింది కాబట్టి గాలికి ఆ వాసన వచ్చింది, అందరూ మన మెచ్చుకుంటున్నారు, మల్లె పందిరి మీద నుంచి వెడితేనని గాలి మంది మల్లె పందిరి మీదే తిరుగుతూ వెడుతుందా? వెళ్ళదు, ఇంకొంచెం ముందు చెడుతుంది. వెళ్ళేటప్పటికి నేను రోజు ఏనా వస్తూ చూస్తా, చల్లంగి దగ్గర రోడ్డుకి రెండు పక్కల ఆకాశంలో తారకలు మెరుస్తున్నట్టుగా మెరుస్తుంటాయి చేపలు, వాటి నుంచి విశేషమైన దుర్గంధం వస్తుంది. గాని ఆ కుళ్ళిపోయిన చేపల నుంచి వెళ్ళినప్పుడు బా అని కాసేపు ఆ ముక్కు మూసేసుకుంటాం. ముక్కు మూసేసుకోవడం అంటే వాయువుని లోపల కాసేపు నిలబెడతాం, అది విడిపోయేంత వరకు. వీళ్ళు అలా అంటున్నారని గాలి ఏమైనా దంగెట్టుకుంటుందా? మల్లె పందిరి నుంచి వెళ్ళినప్పుడు మురిసిపోదు, ఎండు చేపల నుంచి వెళ్ళినప్పుడు కుంగిపోదు. రెండిటి ఎందు గాలి అలాగే ఉంది. మీరు సుగంధమన్నా పొంగిపోదు, అది దుర్గంధమన్నా దానికి ఏమీ బాధలేదు. రెండిటి ఎందు సమానముగా ఉండేటటువంటి గాలి ఎటువంటిదో అలా సుఖదుఃఖముల ఎందు ఒకలాగే ఉండగలిగిన స్థితిని పొందినది ఏదో అది వైరాగ్య సుఖము. అప్పుడు మనసుకి అనుకూలత ప్రతికూలత రెండు లేవు. అలాంటి వాడెవడో వాడు నవిష్ఠుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. పుల్య నిందా స్థుతి మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తి మామే ప్రియో నర, వాడే నాకు ఇష్టమైన వాడు అన్నాడు. అది సాధించడానికి ప్రయత్నం చెయ్యాలి, క్రమక్రమంగా 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 సాధన చేస్తూ ఆ వైరాగ్య సుఖమునందు నిలబడగలగాలి. ఆ వైరాగ్య సుఖమునందు నిలబడిన వాడికి జ్ఞానం అంకురిస్తుంది. అటు వేపుడి నడిపించగలిగినది కబరీబంధం. కాబట్టి శంకర భగవత్వాదులు దాని గురించి మనం ధ్యానం చెయ్యడానికి వీలుగా అంత గొప్పగా చెప్పకుండా ఎందుకుంటారు? అందుకు చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అయితే అమ్మవారి కేశపాశానికి నిజంగా అలా సుగంధం ఉంటుందా అండి అంటే, యథార్థముగా అటువంటి సుగంధం ఉంటుంది. నేను మీతో ఒక యథార్థాన్ని మనవి చేయాలి అంటే, అమ్మవారిని అద్భుతంగా
అద్భుతంగా అంటే పరమభక్తితో ఆరాధించగలిగినటువంటి భక్తి తత్పరులు పూజ చేసేటటువంటి మందిరంలోకి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూశారో లేదో నాకు తెలియదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను గత ప్రసంగాల్లో ఒక పూజ గురించి. అటువంటి వారు పూజ చేసి బయటికి వచ్చేసిన మందిరంలో కేవలం ఒక అక్షతం ఒకటే వాళ్ళు పూజలో వాడి బయటికి వెళ్ళిపోయినా, మరునాడు పొద్దున్న పూజ గది తలుపులు తెరిచినా సరే మీరు ఆ సువాస అలకల నిలబడిపోతారు. అటువంటి సువాస అరణ్యంలో ఇష్టకామేశ్వరి అని ఉంటుంది. మీలో కొంతమంది చూసి ఉంటారు ఇష్టకామేశ్వరి దర్శనం చేసి ఉంటారు. అమ్మవారి నుదురు దగ్గరికి వెళ్ళిన వేలుతో ముట్టుకుంటే మెత్తగా అలా లోపలికి ఎడుతుంది. మనిషి శరీరం ఎలా ఉంటుందో అలాగే విడుతుంది. ఆవిడ ఇష్టకామేశ్వరి అలాగే ఉంటుంది. ఇష్టకామేశ్వరి మూర్తి మీకు ఇంకెక్కడా కనపడదు. అసలు చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది. అలాగే శ్రీశైలంలో అక్కమ్మ మహాదేవి దేవాలయము అని ఉంటుంది. చాలా జాగ్రత్తగా పాకుతూ పైకెక్కాలి. అక్కడికి వెళ్ళి నిలబడితే అటువంటి సుగంధపు వాసనలు ఎక్కడా ఉండవు అంటారు. అటువంటి సువాసనలు గడజల్లుతూ కాబట్టి ఉంటుంది లోకంలో, కానీ మనకి అనుభవమునందు అది తెలియకపోవచ్చు. కాబట్టి అమ్మవారి జుట్టుకి సహజ సుగంధం, సహజ ఉపలబ్ధం సుమనసో తల్లి, నీ యొక్క కేశపాశమునకు సహజమైన సుగంధమున్నది. శ్రీకాళహస్తి మహాత్యము అని దూర్జటి ప్రత్యేకంగా ఒక గ్రంథాన్ని చేశారు. అద్భుతమైన గ్రంథం. మహానుభావుడు ఎంత గొప్ప రచన చేశారు. అందులో ప్రత్యేకంగా ఒక ఆఖ్యానం ఉంది. ద్రవిడ దేశంలో అంటే తమిళనాడులో, ఇప్పుడంటే తమిళనాడు అంటున్నాం, మధురై అనే ఒక రాజ్యం, అక్కడ మీనాక్షి అమ్మవారి కొలువై ఉంది. మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నటువంటి మధురై రాజ్యాన్ని పాండ్యరాజు పరిపాలిస్తున్నాడు. పాండ్యరాజు పరిపాలించేటటువంటి కాలంలో అక్కడ ఒక విచిత్రం జరిగింది. అగస్త్య మహర్షి వచ్చారు. ఆయనే ద్రవిడ భాషకంతటికీ కూడా ఆధారమైన వారు ఆయన. అటువంటి అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి ఒక శంఖ పలక అన్న పదాన్ని తయారు చేశారు. ఆయన తపశ్శక్తితో తయారు చేసి పాండ్యరాజుకు బహుకరించారు. ఆయన ఇచ్చి ఒక మాట చెప్పారు, ఈ శంఖ పలకములకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? సరస్వతీ సమానుడైనటువంటి కవి, తన కవిత్వమునకు ప్రయోజనము లోకములకు ఇవ్వగలిగినటువంటి కవి దీని మీద కూర్చోవడానికి అర్హత పొందుతాడు. ఒకవేళ ఒకరికన్నా ఎక్కువ ఉంటే, అలాంటి వాళ్ళు ఎంతమంది అయినా సరే నీ ఫలకం పెరిగి కూర్చోబెట్టుకుంటుంది. ఒకవేళ 10 మంది ఉంటే 10 మందిని కూర్చోబెట్టుకుంటుంది. అలా కూర్చోవడానికి అర్హుడైన వాడు ఒక్కడే అయితే వాళ్ళని ఒక్కడనే కూర్చోబెట్టుకుంటాడు. అందుకే పుస్తక రచన చేసేటప్పుడు పూర్వం అంత జాగ్రత్తగా చూసేవారు. ఒక పుస్తకం, ఏదో పుస్తకం రాసేశాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రాసేసి ముద్రణ వేసి లోకానికి వదిలిపెట్టారనుకోండి, అది అజ్ఞానం ఒక కారణమవుతుంది, సహేతుకంగా చెప్పకపోతే. అందుకే పూర్వం గ్రంథాన్ని రచన చేస్తే రాజులు దాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి మధురైలో మీనాక్షి అమ్మవారి గుళ్ళో సరస్వతి కోనేరం ఉంది, ఆ కోనేటి దగ్గరికి తీసుకెళ్ళి ఆ కోనేటిలో పడేసేవారు. ఆ పుస్తకం వల్ల లోకానికి ప్రయోజనం ఉంటే పైకి తేలేదు, అప్పుడు దాన్ని పతులు రాసేవారు. ఆ పుస్తకం మునిగిపోతే దానివల్ల లోకానికి ప్రయోజనం లేదు, అది అప్రమాణకం, దానివల్ల ఉపయోగం లేదంటే మునిగిపోయింది, మునిగిపెట్టి వెళ్ళిపోయారు. అంత జాగ్రత్తగా ఉండేది. అందుకే వివేకానందుడు ఒక మాట అంటారు, ఇగ్నోరెన్స్ స్టార్టెడ్ విత్ ప్రింటింగ్, పావర్టీ స్టార్టెడ్ విత్ రూపీ. దరిద్రం ఎప్పుడు మొదలైందంటే రూపాయలు వచ్చిన తర్వాత. అన్నం బియ్యం, వీడి దగ్గర బియ్యం వాడి దగ్గర చింతపండు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు దరిద్రం లేదు. ఎన్ని బియ్యం దాచేసుకుంటావు, ఎంత చింతపండు దాచేసుకుంటావు, ఒకరికొకటి ఇచ్చి పుచ్చుకోవడం వచ్చింది. రూపాయి వచ్చిన తర్వాత దరిద్రం వచ్చింది, దాచుకోవడం వచ్చింది. కాబట్టి ప్రింటింగ్ వచ్చిన తర్వాత అజ్ఞానం వచ్చింది, ఎవడి నోటికి వచ్చింది వాడు రాసి ప్రింట్ వేసి వదిలిపెట్టడం అలవాటైంది. కాబట్టి దానిలో ఒక మంచి ఉంది, మహాత్ముల పుస్తకాలు కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి అమ్మవారి కోనేటిలో వేసేవారు పుస్తకాన్ని. అలా అగస్త్య మహర్షి ద్రవిడ దేశంలో పాండ్యరాజుకు బహూకరించాడు శంఖ పలకాన్ని. సరస్వతి స్వరూపులైనటువంటి కవులుంటే దాని మీద కూర్చోవచ్చు, అది కూర్చోబెట్టుకుంటుంది. 10 మంది ఉంటే 10 మంది కూర్చునేంత పెరుగుతుంది, 20 మంది ఉంటే 20 మంది కూర్చునేంత పెరుగుతుంది, ఎవరు లేకపోతే ఎవరిని కూర్చోబెట్టుకోండి. నీకు ఈ ఫలకాన్ని ఇస్తున్నాను, దీని మీద కూర్చోవడానికి అధికారం ఉన్నవాళ్ళు ఎంతమంది నీ రాజ్యంలో ఉంటారో అంతమంది సరస్వతీ స్వరూపులు ఉన్నారని గుర్తు. ఇప్పుడు ఆ శంఖ పలకం మీద కూర్చునేవారు కొంతమంది,
అది పరంపరాగతంగా పాండ్యరాజు వంశంలో పూజ చేస్తుండేవారు. ఒకప్పుడు ఆ వంశంలో ఒక రాజు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఆస్థానంలో నక్కీరుడు అని ఒక కవి, ఆ నక్కీరుడు మహానుభావుడు, చాలా గొప్ప కవిత్వం చెప్తాడు, ఆయన కూడా ఫలకం మీద కూర్చునేవాడు. కానీ క్రమక్రమంగా ఏమైందంటే ఆయన అహంకారం అనగది కారణమైంది. అదే సమయంలో క్షామం వచ్చింది, లోకం అంతా కరువు వచ్చింది. కారణం ఏమి అంటే మీనరాశిలోకి శనీశ్చరుడు ప్రవేశించాడు, అలా ప్రవేశించకూడదు. అలా ప్రవేశించిన కారణం చేత కరువు వచ్చింది. కరువు వస్తే ఒక ఊళ్ళో శివాలయంలో ఒక అర్చకుడు ఉన్నాడు, అందరూ ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. పాపం ఏదో తనకున్నదే కొద్దిగా శివుడికి నైవేద్యం పెట్టి పూజ చేసేవాడు. ఆయన అన్నాడు ఓ రోజున శివుడి దగ్గరికి వెళ్ళి, ఆయన ఎప్పుడు శివలింగం అంటే అదో బొమ్మ అనుకోలేదు పరమేశ్వరుడే అనుకున్నాడు. అనుకుని వెళ్ళి ఆయనతో చెప్పుకున్నాడు, శివా ఇన్నాళ్ళు నిన్ను కష్టపడి పూజ చేశాను, కానీ కరువు వచ్చింది, ఎవరు లేరు, ఊళ్ళో వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేదు, అభిషేకం చేయడానికి నీళ్లు కూడా లేవు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్న. ఆ రాజుగారికో నియమం ఉండేది, ఎవరైనా మంచి కవిత్వం చెప్పిన వాడు ఉంటే వాడికి 1000 మాలలు బహుకరిస్తుండేవాడు. శివుడు అన్నాడు శివలింగంలోంచి, నువ్వు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోకు, నేను నీకు పద్యం రాసిస్తాను, ఆ పద్యం పట్టుకెళ్ళి రాజుగారి సభలో వినిపించు, రాజుగారు సంతోషించి నీకు మాడ ఇస్తాడు, అవి పెట్టి నన్ను పూజ చేయి. శనీశ్చరుడు మీనరాశిలోంచి తొలగిపోతాడు కొంతకాలానికి, మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ కరువు కాటకాలు పోయి సంతోషంగా పంటలు పండినప్పుడు ప్రజలు వచ్చేస్తారు. కాబట్టి నువ్వు అందాక ఆ డబ్బుతో ఆలయంలో ఉండు, ఊళ్ళో ఉండు, వెళ్ళిపోక్కర్లేదన్నా. సరే ఇమ్మన్నాడు ఆ పద్యం, శివలింగంలోంచి పరమేశ్వరుడు ఇచ్చాడు. అది పట్టుకుని వెళ్ళాడు ఆయన. పాపం ఆయనకేం తెలుసు, కవిత్వం వచ్చా ఏమొచ్చు, శివుడు ఇచ్చాడు నవ్వాడు వెళ్ళాడు. నక్కీరుడు కూర్చుని ఉన్నాడు అక్కడ శంకరకం మీద, రాజుగారు కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద. అయ్యా నేను కవిత్వం తీసుకొచ్చాను, పద్యం చదువుతా అన్నాడు. ఏది చదువు అన్నాడు. ఆయన అన్నాడు, సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నాడు. అది పరమశివుడు రాశాడు, ఈయన రాయలేదు. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు, సింధుర రాజు అంటే ఏనుగులకి రాజు. నేను మీతో మనవి చేశా కదా, అందమైన నడకకి ఏనుగుని పోలుస్తారు అని. ఆ ఏనుగుల అందంగా నడిచేటటువంటి పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి యొక్క తల వెంట్రుకలకు సహజమైన సువాసన ఉన్నది అని పద్యం అది. సింగుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని రాశాడు. రాస్తే రాజుగారు చూసి సంతోషించాడు. నత్తీయుడు లేచి అన్నాడు, మళ్ళీ చెప్పా పద్యం అన్నాడు. పాప ఆయనకి ఏం తెలుసు, గుళ్ళో వచ్చేప్పుడు మళ్ళీ చదివాడు అండి. చదివితే ఆయన అన్నాడు, తప్పిది చెప్పరా కవితా సమయంబున ఒప్పుకా, నువ్వు తగిదిం రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి, ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనెరుగా, ఓ ఉత్తములారా అనంచు వెళ్ళడం. అతను పాపం అన్నాడు, అయ్యో నాకేం తెలుసండి, నేను రాసుకు రాలేదు ఈ కవిత్వం, మీరేమో ఇది తప్పు అంటున్నారు, తప్పిది ఒప్పు కాదు, కవితా సమయంబున ఒప్పు కాదు, ఈ పగిది పద్యంబు రచయింపవచ్చునే తప్పు, ఇలా రాయించా. కవితా సమయమున ఒక లక్షణం ఉంటుంది, ఏది యథార్థమో అదే రాయాలి, లోకానికి ఏది అందుబాటులో ఉంటుందో అది రాయాలి. అంతేకాని ఎక్కడో పార్వతీదేవి వెంట్రుకలకి సువాసన ఉంటే నువ్వు చూసొచ్చావా, ఎలా రాసావు, కాబట్టి నేను ఒప్పుకోని ఈ పద్యాన్ని తప్పు, ఇంకెప్పుడు ఇలాంటి పద్యాలు సభలోకి వచ్చి చెప్పవు అన్నారు నత్తీరుడు. రాజు ఊరుకున్నాడు, పాపం చిన్న కూర్చుకున్నాడు, వాదించడానికి ఏ సరతనికి కవిత్వం వస్తే కదా, పరమేశ్వరుడు రాశాడని సంతోషంగా వచ్చేసాడు. అది పట్టుకుని చిన్న పోయి ఏడుస్తూ వెళ్ళిపోయాడు గుడికి. వెళ్ళిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను ఇంతకాలం నిన్ను ప్రార్థించాను, పూజ చేశాను, పోనీలే, నువ్వు నాకేమి ఇవ్వకపోతే నాకేం బాగలేదు, తనకు రానిది తనకు వచ్చినట్లుగా నటించకూడదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కవిని కాను, నువ్వు పద్యం రాసి సభలో అన్నావు, నేను చదివాను, కానీ నక్కీరుడు నిండు సభలో ఏమన్నాడో తెలుసా, తప్పిది ఒప్పు కాదు, కవితా సమయంబున నొప్పు కాదు, ఈ పగిదిను రచయింపవచ్చునే అని అడిగాను నన్ను. నేను చాలా చిన్న పుచ్చుకుని వచ్చేశాను, ఎందుకయ్యా నువ్వు నేను అవమానించావు, నేను వెళ్ళిపోతున్నానన్నాడు.